హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ టోఫల్ క్లాస్ ఈరోజు మన టోఫిల్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్పీకింగ్ సెషన్ త్రీ గురించి తెలుసుకుందాం ఈరోజు టాపిక్ మేకింగ్ రిక్వెస్ట్స్ మేకింగ్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్లు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ టాపిక్ ఆస్క్ ఫర్ ఏ స్కిప్పింగ్ రోప్ మన ఫస్ట్ క్వశ్చన్లో స్కిప్పింగ్ రోప్ కోసం ఏ విధంగా అడగాలి క్వశ్చన్ ఏంటో ఒకసారి వినండి వీ నీడ్ టు ఆస్క్ ఫర్ ఎ స్కిప్పింగ్ రోప్ ఫ్రమ్ అవర్ నైబర్ నైబర్ అంటే మన పక్కింటి వాళ్ళు ఇరుగు మన పక్క వారిని మనకి స్కిప్పింగ్ రోప్ కావాలి అని ఏ విధంగా అడగాలి మన స్కిప్పింగ్ రోప్ కావాలని అని మనం చాలా రకాలుగా అడగచ్చు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోసం మూడు రకాలుగా ఏ విధంగా స్కిప్పింగ్ రోప్ కావాలి అని అడగచ్చో ఇక్కడ మనకి మోడల్ ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ మోడల్ ఆన్సర్ యొక్క ఆడియో క్లిప్ ని ముందుగా ఒకసారి వినండి సార్ కెన్ ఐ యూజ్ యువర్ స్కిప్పింగ్ రోప్ ఆర్ ఆర్ యూ యూజింగ్ ఇట్ మే ఐ బోరో యువర్ స్కిప్పింగ్ రోప్ సర్ ఆస్ ఐ వాంట్ టు స్కిప్ ఇస్ ఇట్ ఓకే ఐ టేక్ యువర్ స్కిప్పింగ్ రోప్ సార్ అండ్ ఐ మేక్ షోర్ టు రిటర్న్ ఇట్ వన్స్ ఐ ఫినిష్డ్ యూజింగ్ ఇట్ ఓకే ఫస్ట్ వన్ సార్ కెన్ ఐ యూజ్ యువర్ స్కిప్పింగ్ రోప్ ఆర్ ఆర్ యూజింగ్ ఇట్ సార్ నేను మీ స్కిప్పింగ్ రోప్ని ఒకసారి తీసుకోవచ్చా ఆర్ లేక మీరు ఉపయోగిస్తున్నారా మీకు కావాలా సార్ లేదా నేను ఒకసారి మీ స్కిప్పింగ్ రోప్ తీసుకోవచ్చా అని అడగడానికి సార్ కెన్ ఐ యూజ్ యువర్ స్కిప్పింగ్ రోప్ ఆర్ ఆర్ యూ యూజింగ్ ఇట్ అని అడగాలి నెక్స్ట్ సెకండ్ వన్ మే ఐ బారో యువర్ స్కిప్పింగ్ రోప్ సార్ యాజ్ ఐ వాంట్ టు స్కిప్ నేను మీ స్కిప్పింగ్ రోప్ని ఒకసారి తీసుకోవచ్చా సార్ నేను స్కిప్పింగ్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ యువర్ స్కిప్పింగ్ రోప్ సార్ అండ్ ఐ విల్ మేక్ షూర్ టు రిటర్న్ ఇట్ వన్స్ ఐ హ్యావ్ ఫినిష్డ్ యూజింగ్ ఇట్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ యువర్ స్కిప్పింగ్ రోప్ సార్ నేను మీ స్కిప్పింగ్ రోప్ తీసుకుంటాను పర్వాలేదా సార్ అండ్ ఐ విల్ మేక్ షూర్ టు రిటర్న్ ఇట్ వన్స్ ఐ హ్యావ్ ఫినిష్డ్ యూజింగ్ ఇట్ నేను దీన్ని ఉపయోగించిన తర్వాత మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆస్క్ ఫర్ ఏ సెట్ ఆఫ్ క్రేయాన్స్ క్రేయాన్స్ని కావాలి అని ఏ విధంగా అడగాలి ముందుగా క్వశ్చన్ ఒకసారి వినండి వీ నీడ్ ఆస్క్ ఫర్ క్రేయాన్స్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ క్రేయాన్స్ మనం క్రేయాన్స్ కావాలి అని చెప్పి అడగాలి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అడగవచ్చో మూడు రకాలుగా ఏ విధంగా అడగవచ్చో ఇక్కడ మనకి ఆడియో క్లిప్ ఉంది ఈ ఆడియో క్లిప్ని వినండి కుడ్ ఐ యూస్ యోర్ క్రేయాన్స్ ఆర్ ఆర్ యూ యూసింగ్ దెమ్ రైట్ నావ్ May I borrow your crayons as I would like to use them for my drawing? Is it fine if I take your crayons and I promise to return them to you once I am done? Could I use your crayons? Or are you using them right now? Neni crayons Second, may I borrow your crayons? Neni crayons as I would like to use them for my drawing. నేను నా డ్రాయింగ్ కోసం వాటిని యూస్ చేయాలనుకుంటున్నాను నేను ఒకసారి నీ క్రేయాన్స్ని తీసుకోవచ్చా ఈజ్ ఇట్ ఫైన్ ఇఫ్ ఐ టేక్ యువర్ క్రేయాన్స్ నేను నీకు తీసు నేను నీ క్రేయాన్స్ తీసుకుంటే పర్వాలేదా అండ్ ఐ ప్రామిస్ టు రిటర్న్ దెమ్ టు యూ వన్స్ ఐ ఆమ్ డన్ నేను వాటిని ఉపయోగించిన తర్వాత నీకు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఆస్ యాస్క్ ఫర్ ఏ చెస్ బోర్డ్ చెస్ బోర్డ్ కావాలి అని అడగాలి క్వశ్చన్ యొక్క ఆడియో క్లిప్ chess board ఆస్క్ ఫర్ our బోర్డ్ ఫ్రెండ్ need to టు ఆస్క్ ఫర్ chess బోర్డ్ from ఆర్యన్ our ఫ్రెండ్ మన ఫ్రెండ్ అయినటువంటి ఆర్యన్ని చెస్ బోర్డ్ కావాలి అని అడగాలి ఏ విధంగా అడగవచ్చో ఆడియో క్లిప్ ద్వారా వినండి ఆర్యన్ okay ఓకే i use your చెస్ బోర్డ్ ఆర్ ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఇట్ ఆర్యన్

ఆర్యన్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ యూజ్ యువర్ చెస్ బోర్డ్ ఆర్ ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఇట్ అని అడగాలి సెకండ్ ఆర్యన్ ఐ బారో యువర్ చెస్ బోర్డ్ నేను నీ చెస్ బోర్డ్ని ఒకసారి తీసుకోవచ్చా యాజ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్ ద కాంపిటీషన్ నేను కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేయాలి నేను కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేసుకోవాలి నాకు నీ చెస్ బోర్డ్ని ఒకసారి ఇస్తావా ఆర్యన్ అని చెప్పి అడగడానికి మనం ఆర్యన్ ఐ బార్ యువర్ చెస్ బోర్డ్ యాజ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్ ద కాంపిటీషన్ అని అడగాలి నెక్స్ట్ ఆర్యన్ వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ టేక్ యువర్ చెస్ బోర్డ్ నేను ఈ చెస్ బుక్ తీసుకుంటే పర్వాలేదా అండ్ ఐ విల్ మేక్ షూర్ టు రిటర్న్ ఇట్ టు యూ వన్స్ ఐ హ్యావ్ ఫినిష్డ్ యూజింగ్ ఇట్ ఫర్ మై కాంపిటీషన్ నేను నా కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత నీకు తప్పకుండా నేను తిరిగి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆస్క్ ఫర్ ఏ వాటర్ కలర్ సెట్ మన వాటర్ కలర్స్ ఉంటాయి కదా ఆ పెయింటింగ్ వేసుకునేటటువంటి ఆ వాటర్ కలర్ సెట్ ని అడగాలి మీ ఫ్రెండ్ అయినటువంటి అనన్యని నాకు వాటర్ కలర్ సెట్ ఒకసారి కావాలని చెప్పి అడగాలి ఏ విధంగా అడగవచ్చు ఆడియో క్లిప్ ద్వారా వినండి Ananya, can I have your watercolor set or do you have to use it? May I borrow your watercolor set Ananya as I would like to paint the new drawing. Is it fine if I take your watercolor set Ananya and return it once I have finished? Mother Trakum, Ananya, can I have your watercolor set or do you have to use it? Ananya, I have your watercolor set ni teesukochha ledha nuvu dani అనన్య నీకు వాటర్ కలర్ సెట్ను వేరేనా వాడుతున్నావా లేదా నేను ఒకసారి తీసుకోవచ్చా అని అడగడానికి అనన్య కెన్ ఐ హ్యావ్ యువర్ వాటర్ కలర్ సెట్ ఆర్ డు యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అని అడగాలి నెక్స్ట్ మే బారో యువర్ వాటర్ కలర్ సెట్ అనన్య యాజ్ ఐ వుడ్ లైక్ టు పెయింట్ ద న్యూ డ్రాయింగ్ నేను నీ వాటర్ కలర్ సెట్ ఒకసారి నాకు ఇస్తావా అనన్య నేను కొత్త డ్రాయింగ్ వేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఈజ్ ఇట్ ఫైన్ ఇఫ్ ఐ టేక్ యువర్ వాటర్ కలర్ సెట్ అనన్య అనన్య నేను ఈ వాటర్ కలర్ సెట్ తీసుకుంటే పర్వాలేదా అండ్ ఐ రిటర్న్ ఇట్ వన్స్ ఐ హ్యావ్ ఫినిష్డ్ నేను నా వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఫిఫ్త్ క్వశ్చన్ ఆస్క్ గ్రాండ్ ఫాదర్ ఫర్ హెల్ప్ విత్ సైన్స్ హోంవర్క్ మీ గ్రాండ్ ఫాదర్ని అంటే మీ తాతయ్య గారిని సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయమని అడగాలి We need to ask Grandfather for help with science homework. Grandfather, will you be able to help with my science homework or should I try to understand it on my own? Could you help me with my science homework, Grandfather, given you are an expert in the subject? Grandfather, do you think you can help with my science homework or would it be better if I asked for help from my teacher? గ్రాండ్ ఫాదర్ విల్ యూ బీ ఏబుల్ టు హెల్ప్ విత్ మై సైన్స్ హోంవర్క్ నువ్వు నా సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తావా ఆర్ షుడ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఆన్ మై ఓన్ లేదా నాకు నేనుగానే సొంతంగా చేసుకోమంటావా అంటే నాకు ఈ సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయగలవా తాతయ్య లేదా నన్నే చేసుకోమంటావా అని అడగడానికి గ్రాండ్ ఫాదర్ విల్ యూ బీ ఏబుల్ టు హెల్ప్ విత్ మై సైన్స్ హోంవర్క్ ఆర్ షుడ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఆన్ మై ఓన్ అని అడగాలి నెక్స్ట్ కుడ్ యూ హెల్ప్ మీ విత్ మై సైన్స్ హోంవర్క్ నా సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తావా గ్రాండ్ ఫాదర్ గివెన్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్ నువ్వు ఈ సైన్స్ సబ్జెక్ట్లో చాలా ఎక్స్పెక్ట్ కదా నాకు సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తావా గ్రాండ్ ఫాదర్ డూ యూ థింగ్ యూ కెన్ హెల్ప్ మీ విత్ మై సైన్స్ హోంవర్క్ నీవు నా సైన్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తావా ఆర్ వుడ్ ఇట్ బి బెటర్ ఇఫ్ ఐ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మై టీచర్ లేదా మా టీచర్ని హెల్ప్ అడగమంటావా ఓకే స్టూడెంట్స్ ఇది వాళ్ళు మన స్పీకింగ్ సెషన్ త్రీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి